63వ కీర్తన మూడవ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దీని మీద పాటలు కూడా కట్టేశారండి మన క్రైస్తవ సమాజంలో. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును. పాటలైతే పాడతారు కానీ దేవుని కృప యొక్క శక్తిని గురించి ఆలోచించే తీరిక ఎవరికి లేదండి. దేవుని కృప, కృప అంటే అర్థం తెలుసు కదండి మీకు. కృప అంటే అర్థం ఏంటండి? ఉచితంగా ఇచ్చేది, ధారాళంగా ఇచ్చేది, తిరిగి ఆశించకుండా స్వార్థరహితమైన స్థితిని మనకు చూపించేదే కృప. దేవుడు కృపని మనకు కనబరుస్తూ మనకి జీవాన్ని ఇస్తున్నాడు. పిల్లారా, ఈరోజు మనం భోజనం చేయకపోతే ఎన్ని రోజులు బతుకుతాం చెప్పండి? మనిషి ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతకగలడు? ఏమండి, మహా అయితే ఒక నెలలు బతకగలడేమో, ఏమీ తినకుండా ఓన్లీ వాటర్ తాగేసి. తర్వాత పరిస్థితి ఏంటి? చనిపోవాలండి. జీవం ఏమైపోతుంది? అతన్ని విడిచిపెట్టిపోతుంది, నిర్జీవ స్థితిలోకి అతను వెళ్ళిపోతాడు. మరి అతనికి జీవాన్ని నింపాలంటే మొట్టమొదట ఆ జీవం ఎందులో ఉండాలి? అతను తింటున్న ఆహారంలో ఉండాలి. ఆ ఆహారంలోనికి జీవం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? దేవుని కృప వల్ల వచ్చింది. కృప అంటే ఏంటండి? ఉచితంగా ఇచ్చేది. ప్రకృతిని దేవుడు మనకి ఎలా చేసిచ్చాడండి? ఉచితంగా చేసిచ్చాడు. ప్రియులారా, మనం ప్రకృతిలోనికి రాకముందే మన కోసం ఎన్నెన్నో అద్భుతమైన వింతలు, వినోదాలు, మనకు అవసరమైనటువంటి విషయాలన్నీ ప్రకృతిలో నింపి దేవుడు ప్రకృతిని చేశాడు. అందుకే నీ కృప జీవము కంటే ఉత్తమం. ఇప్పుడు ఆ జీవం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మన ఆత్మ ఒక శాశ్వతమైన లోకాన్ని చేరాలంటే కూడా దేవుని కృప అవసరం కదండి. దేవుని కృప లేకుండా మనం మరొక లోకానికి వెళ్ళగలమా? లేదండి. దేవుని కృప మనకు తోడై ఉంటే మన ఆత్మ మరొక లోకాన్ని చేరుకుంటుంది.